మహబూబ్నగర్ పట్టణంలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య ఉధృతికి దారితీసింది. మైనార్టీ గురుకుల పాఠశాలలో 10th క్లాస్ చదువుతోన్న రెహాన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ బిడ్డ ఆత్మహత్యకు టీచర్సే కారణమంటూ రెహాన్ మృతదేహంతో స్కూల్ ఎదుట బైఠాయించారు. మృత్యుతో పోరాడి ఓడింది శశికళ. విశాఖ దువ్వాడ రైల్వే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది శశికళ. ఆమె డెడ్ బాడీకి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి లోధా మెరుడియన్ అపార్ట్మెంట్స్ పై నుండి గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్లోకి అసలు ఎలా ప్రవేశించాడనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే రోజు 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 2 మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యే క్షతగాత్రులను పరకాలలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. తిరుపతిలో 4 మైనర్ల మిస్సింగ్ కేసులు 12 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. బీటీఆర్ కాలనీకు చెందిన 4 మైనర్లు స్కూల్కు వెళ్లకుండా కపిలతీర్థం వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు. తల్లిదండ్రుల కంప్లైంట్ను స్వీకరించిన అల్పిరి పోలీసులు సోషల్ మీడియాలో వాళ్ల ఆచూకీ తెలుసుకున్నారు. బ్యాగ్లో గంజాయి తరలిస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడికల్ కాలేజ్ రైల్వే ట్రాక్పై గంజాయి బ్యాగ్తో తిరుగుతోన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండల కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. 10వ మైలు రాయి సమీపంలో పెళ్లి వేడుకలో బాణసంచ కాలుస్తుండగా నిప్పురవ్వలు చెట్టు కంటుకుని చెట్టు కాలిపోయింది. దీంతో ఒక్కసారిగా బంధువులు భయాందోళనకు గురయ్యారు.